హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ముద్రా లోన్స్ అంటే ఏంటి, ముద్రా లోన్స్కి ఎవరెవరు అర్హులు, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎంతవరకు మనం అమౌంట్ అప్లై చేయొచ్చు తదితర అంశాల గురించి చాలా క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వీచేస్తుంటే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, ముద్రా లోన్స్ అనేది ప్రధానమంత్రి ముద్రా లోన్స్ అంటారు. ముద్ర అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అనమాట. దీని ఫుల్ ఫామ్ చెప్పాలంటే ఈ ముద్రా లోన్స్ ఎందుకు తీసుకొచ్చిందంటే, మనకి ప్రధానమంత్రి గారు 8 April 2015 ఈ ముద్రా లోన్స్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చిరు వ్యాపారస్తులు సపోర్ట్ చేయడానికి ఈ లోన్స్ అయితే తీసుకురావడం జరిగింది. చాలామందికి వ్యాపారం చేయాలనే ఆశ ఉంటుంది, కాకపోతే పెట్టుబడులు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి చిరు వ్యాపారస్తులకు సపోర్ట్ చేయడానికి ఈ ముద్రా లోన్స్ అనేది రావడం జరిగింది. మరి ముద్రా లోన్స్ 50,000 నుంచి 10 లక్షల వరకు మీరు లోన్స్ అయితే తీసుకోవచ్చు. ఇందులో 3 రకాల లోన్స్ ఉంటాయి. అవేంటంటే శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి, అంటే ఇవి 3 నేమ్స్గా డివైడ్ చేశారు. శిశు అంటే మీకు 50,000 వరకు లోన్స్ అనేది తీసుకోవచ్చు ఈ శిశు లోన్స్ కింద. మరి కిషోర్ అంటే 50,000 పైనుంచి 5 లక్షల వరకు మీరు లోన్ తీసుకుంటే కదా, కనుక దాన్ని కిషోర్ లోన్స్ అంటారు అనమాట, కిషోర్ అని. తర్వాత వచ్చేసి తరుణ్. తరుణ్ అనేది మనకి 5 లక్షల పైబడి నుంచి 10 లక్షల లోపల లోన్స్ అప్లై చేసుకున్నారు, ఇది తరుణ్ లోన్స్ కింద డివైడ్ అవుతారనమాట. దీన్ని శిశు, కిషోర్, తరుణ్ లోన్స్గా మనకి 3 విభాగాలుగా విభజించడం జరుగుతుందన్నమాట. మరి ఎవరెవరు అర్హులు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలండి, ఖచ్చితంగా మీరు ఈ లోన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్, ఎడ్యుకేటెడా, అన్ఎడ్యుకేటెడా, ఇవన్నీ సంబంధమే లేకుండా జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు, మీరు డైరెక్ట్గా ఈ ముద్రా లోన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. మరి ముద్రా లోన్స్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఆల్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకింగ్ అంటే మీకు అన్ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఆ బ్యాంకులో మీరు అప్లై చేసుకోవచ్చు. నాన్ బ్యాంకింగ్ అంటే బ్యాంక్ కాకుండా ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి కదా, ఈ నాన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని, ఆ నాన్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ లోన్ ఎలిజిబిలిటీ ఎలా వస్తుందంటే, మీరు ప్రొడ్యూస్ చేసేటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయి, అంటే మీరు ఎలాంటి వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు, పెట్టుబడి ఎంత అవుతుంది, మీకు ఎక్కడి నుంచి మీకు రా మెటీరియల్ సప్లై అవుతుంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దానిపైన డిపెండ్ అయ్యి మీకు ఎంత లోన్ అప్లై చేయాలనుకుంటున్నా, వాళ్ళకి ఒక కొటేషన్ ఇచ్చారంటే కనుక దాని బేస్ పైన వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసి అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కొన్ని లక్షల మంది ఈ మనకి ప్రధానమంత్రి ముద్రా లోన్స్ ద్వారా ఉపాధి అయితే పొందుతున్నారన్నమాట. చాలా వరకు మంచి కంటెంట్ అయితే మనకి దొరుకుతుందన్నమాట. చాలా వరకు వీడియోస్ ఉన్నాయి, ఇన్స్పిరేషన్ వీడియోస్ ఉన్నాయి, ఎలా ప్రొవైడ్ చేశారు, ఎంత ప్రొవైడ్ చేశారు అని మీకు ముద్రా లోన్స్ ద్వారా మీరు డైరెక్ట్గా మీకు వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ మనకి ముద్రా లోన్స్ వెబ్సైట్ సపరేట్గా ఉంది, MUDRA ముద్రా .org.in అని చెప్పేసి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి అప్కమింగ్ వీడియోస్లో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నాకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా మీరు అడిగిన డౌటు, నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరి మీకోసం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇది చిరు వ్యాపారస్తులకు ఎవరికైనా కూడా మన ఇండియన్ సిటిజన్ అయింటే చాలు, డైరెక్ట్గా ఈ ముద్రా లోన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి అంటే ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. సీ విన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.